నిన్న చెప్పినట్టు కూడా జగన్ని కూడా రాత్రికి రాత్రి జనం ఏమి నమ్మలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు నేను చెప్పి గుడ్డిగా నమ్మేలా అతను పాదయాత్రలు చేసి దశాబ్దం పరీక్షించారు జనం కూడా. దశాబ్దం పరీక్షించిన తర్వాతే నమ్మి పూర్ణ మాకు బిడ్డ దేవుళ్ళ అనిపిస్తున్నాడు అంటే అఫ్కోర్స్ అతను దెయ్యమై పట్టి పీడిస్తున్నాడు అనుకున్నది వేరే విషయం. ఇది అదే అన్ని ముద్దులేంటి కౌగులింతలేంటి ఇంకా అన్ని అన్ని ప్రేమానురాగాలు వర్షం ప్రేమానురాగాలు ప్రేమ వర్షం కురిపించాడు నమ్ముతారు జనం పాపం. అంటే నేను చెప్పే ప్రజలు కూడా అంత తేలికే నమ్మలేదు. అలాగే మీరు కూడా ఆలోచించాల్సిందే మనల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి నమ్మకూడదు. నేను ప్రజల్లో ఒకనైతే నేను ఉట్టిని ఎందుకు నమ్ముతాను నేను నమ్మను జనసేనని. మీరేం చేస్తారో చేయండి అయ్యా మీరు అలా అదొకటి సరిపోదు. బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు. బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు. కాల పరీక్షలు తట్టుకోగలగాలి, ఒత్తిడి తీసుకోగలగాలి. కాలం పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ పెద్ద ముయ్యడమే కష్టమైన ఇన్ని కోట్ల కుటుంబాలని ఒక పార్టీ కుటుంబ పెద్దలాగా వ్యవహరిస్తుంటానికి జనం భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు మీ మీద పెట్టాలంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు. డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇన్ని ప్రలోభాలు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి ఖచ్చితంగా రాజకీయాల్లో. మీకు ఇన్ని వేల కోట్లు ఇచ్చేస్తామని వచ్చే అంశాలు కూడా నాకు ఎవరెవరి ద్వారా వినిపిస్తూ ఉంటాయి. నాకు దగ్గరికి వచ్చి ఎవరు చెప్పరు కానీ డైరెక్ట్గా వినిపిస్తూ ఉంటాయి. ఆహా అట్లా కాకుండా నేనే నమ్ముతానంటే ఏం చేసుకుంటాను మీ డబ్బులతోటి. నేను 10,000 కాదు 25,000 కోట్లు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న ప్రేమకి నేను ఎంత విలువ కట్టగలను? 25,000 కోట్లకి ఎక్కడ ఆశపడతాం మనం? నేను ఎందుకు అందుకు నేను డబ్బు మీద నాకు వ్యామోహం లేదు. నాకు నేను ఎందుకు చాలామంది ఎవరిని కూడా అడగను. ఎందుకు అడగనంటే సినిమా కూడా ఎందుకు చేయాల్సిన అవసరం పడింది అంటే ఇంకెవరిని యాచించకుండా ఉండడానికి అట్లీస్ట్ ఒక పార్టీ బిల్డింగ్ కొద్దిమంది వ్యవహారం నడపడానికి నా డబ్బు కావాలి నా దగ్గర. అందుకని సినిమా అవసరం ఉంది. కానీ నిజంగా నాకు సినిమాల మీద డబ్బే లేకపోతే నేను సినిమాలు కూడా ఈ క్షణం వదిలేయడం నేను సిద్ధంగా ఉన్నాను. అంటే భవిష్యత్తులో అది కూడా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎంత భవిష్యత్తులో నాకు తెలియట్లేదు. సమీప భవిష్యత్తు కొంచెం సమీప భవిష్యత్తు నాకు తెలియట్లేదు. దూర భవిష్యత్తు అయితే చెప్పట్లేదు. కొంచెం అటు ఇంకొంచెం అటు అంతే. ఇది నేను పెట్టుకుంది. ఇంకా మనం ఎందుకు చెప్తాం అలాగే మీరు దాటి వెళ్ళండి. మీరు మీరు భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. మనం ఎంత బలవంతులం అంటే మనం లేకపోతే రాజకీయ అస్థిరత వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నాకు ఏ ఒక అలాగే భారతీయ జనతా పార్టీతో మీరు పెట్టుకున్నారని చెప్పి చాలాసార్లు మన నాన్ బీజేపీ సపోర్టర్స్ చాలామంది ఉంటారు. నేనంటే ఇష్టం ఉండి మీరు బీజేపీతో పెట్టుకోవడం మాకు ఇష్టం లేదన్న, అది తెలంగాణలో ఉంది ఇక్కడ ఉంది. కానీ నేను వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గోవాలో కూడా ప్రభుత్వం స్థాపించింది. అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ, 50% 60% క్రిస్టియన్ మతం తీసుకున్న జనమే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళే ప్రభుత్వం స్థాపించారు. అలాగే రైట్ ఆఫ్టర్ రైట్ అని చెప్పి ఎంజే అక్బర్ టెలిగ్రాఫ్ ఎడిటర్ అనుకుంటాను 1997లో 1993లోనే ఇప్పుడు పుస్తకం రాశాడు. అది నేను చిన్నప్పుడు చాలా కులాల గురించి అవగాహన చేసుకోవడానికి ఆ పుస్తకం చాలా హెల్ప్ అయింది నాకు. ఆ పుస్తకం నిండా ఎక్కడో ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ సంబంధించిన పోలీసు మీద అక్కడున్న ఈ హిందుత్వ గ్రూప్స్ మీద ఆయన మాట్లాడుతూ పెట్టి అని డైరెక్ట్ బీజేపీని తిడుతున్నారు. ఆయన విమర్శించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక దశాబ్దం 2 దశాబ్దాల తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఆయన అంటే పాలిటిక్స్లో ఎవరు ఎందుకు ఎప్పుడు మారుతారో తెలీదు. నాకు ఒకసారి అనాలనిపించింది నీ ఆ రోజు నీ పుస్తకం చూసి నేను పూర్తిగా నమ్మేసి నేను అనవసరంగా బాగా నేను తిట్టేసి ఉంటే నువ్వు తిట్టావని చెప్పి నేను దూరంగా ఉంటే నువ్వు వెళ్ళి కలిసిపోయే వాళ్ళతో అనేది అనిపించేస్తుంది. అందుకని నేను ఎవరిని కూడా ప్రత్యర్థులుగా శత్రువులుగా ప్రకటించను. ఎవరిని ఏదైనా సరే ఒక అలయన్స్ కానీ ఒక స్నేహం కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటే ముందుకు తీసుకెళ్తాను. ప్రజలకి అవరోధం అయితే వెనక్కి తీసుకుంటాం. అంతే తప్ప దాంట్లో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన లెక్కే ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా అయితే లెక్క ఉండదు. నా వ్యక్తిగతంగా ఒక పదవిని ఆశించను. ప్రజల అభివృద్ధిని ఆలోచిస్తాను తప్ప నాకు అంతకుమించి వేరేది ఆలోచన ఉండదు.
సో భవిష్యత్తులో మనం ఏం చేయాలి? 24 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇది ప్రజలు కోరుకున్న అలయన్స్, నేను కోరుకున్న అలయన్స్ కాదు, ప్రజలు కోరుకున్న అలయన్స్. మనకు ఖచ్చితంగా బలమైన సీట్లు వస్తాయి, అనుమానం లేదు. కానీ